పూళ్ళ ఏ మూలకెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు చింతకాయలు తినేవాళ్ళు వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు. బుట్ట నిండా మామిడికాయలు చింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు. నువ్వు తినొచ్చు కదా, నిన్ను కాదనేవాడేవాడు. పొట్టు నీది, కాయి నీది, కోసి ఉప్పు కారం అది తెస్తాను, సప్పరించుకుంటా తిను. నువ్వు కోసరిచే తినాల్సిందే, కానీ కావాలని కొరకు తినేలా మాత్రం చెయ్యు. బాగుంది, మధ్యలో నా అడ్డేటి నేనేటి చేయలే. ఏలేడితే కొరకలేవు, అన్ని వివరంగా చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను ఎల్తప్పేలా చేయాలి అంతే. ఇదేమన్నా తాగట్టు పెట్టి నగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి, లేదా షర్టు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి. ఐదుగురు దేవుడు కలిస్తే గానీ పాండవులు పట్టలేదు, మన చేతుల్లో వెళ్ళలేదు. దేవుడు ఇవ్వాలి దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్కంటే ఆడేసేస్తాడు. మన లోపం లేకుండా మన పరిమాణం చెయ్యాలి. ఈ నింద నేను భరించలేకపోతున్నా. వచ్చే ఏళ్ళకి తల్లో మల్లె పూలు, తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు. తెల్లారే పాటికి నువ్వు నేను డోకోటం ఖాయం. పనివాడు పందిరెత్తే పిచ్చుకలు పడగొట్టేయని. ఏంటి ఈ ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు. అన్నవాసాలు కడితే వనవాసాలు పోయినాయి. ఏంటి